हर हर महादेव मित्रुलंदरिकी नमस्कारं विज्ञान मालिककु स्वागतं। कललकु कलाकारुलकु पुट्टिनिल्लुगा ओरुगल्लु पट्टणमु ख्यातिनि गडिंचिंदि। काकतीयुलु परिपालिंचिन ओरुगल्लु पट्टणमु देश देशालकु कूडा परिचयं अवसरं लेनि प्रदेशमु। ओरुगल पट्टणंलोनि पद्माक्षम्म देवालयानिकि समीपंलोने श्री सिद्धेश्वर देवालयानिकि प्रक्कने उन्न कोंडगुहलो वेलसिन स्वयंभू अवतारमे श्री सिद्धि कालभैरव स्वामी देवालयं। ई देवालयं उन्नट्लुगा चालामंदिकि तेलियने तेलियदु। कालभैरवुडु अनगाने चालामंदि भयानिकि गुरै एन्नो रकाल पुकारलनु पुट्टिस्तू उन्नारु। वास्तवानिकि परमेश्वरुनि उग्र रूपमे श्री कालभैरव स्वामी। ఆ స్వామివారి గురించి విపులంగా మరో వీడియోలో తెలుసుకుందాం। ఈ కొండపైన నెలకొన్న స్వామివారి దేవాలయము ఏ కాలం నాటిదో ఎవరికీ తెలియదు। అనాది కాలం నుండి స్వామివారికి గుప్తముగా పూజలు జరిపించేవారు। ఇక్కడి కొండ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరముగా మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగజేస్తుంది। పచ్చని చెట్ల నడుమ స్వామి కొండను ఎక్కుతూ చేసే ప్రయాణం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది। సుమారుగా 250కి పైగా మెట్లను ఎక్కి స్వామి సన్నిధిని చేరుకోవచ్చు। అక్కడే దక్షిణం వైపున తూర్పు ముఖడై బాల సిద్ధాంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉన్నది। పైన స్వామి దేవాలయంలోనే పశ్చిమ ముఖముగా శ్రీ ధనలక్ష్మీదేవి నెలకొని ఉన్నది। కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారముగా శ్రీ స్వామివారు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు। ఇక్కడ ఇప్పటికీ దుష్టపీడలతో సతమతమయ్యే వారికి వెంటనే విముక్తి జరగడము విశేషము। అలాగే ఒక శునక రూపంలో శ్రీ స్వామివారు ఈ కొండ ప్రాంతాన్ని ప్రతిరోజు సందర్శిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణను చేస్తూ ఉన్నారు। ఇక్కడ శిలాశాసనం ద్వారా ఈ కోన ఎన్ని సంవత్సరాల పూర్వముదో అంచనా వేయవచ్చు। ఎవరైనా సాధకులు సత్సంకల్పంతో ఈ ప్రదేశంలో సాధనను గనక చేస్తే ఖచ్చితముగా స్వామి దర్శనాన్నిచ్చి ఆయా సిద్ధులను కూడా ప్రసాదిస్తారు। అలాగే ఆర్థిక ఉద్యోగ వ్యాపార సంతాన దాంపత్య సమస్యలన్నింటికీ స్వామి చరణాలే శరణము। ఈ కోనపైనున్న స్వామిపైన కూడా కొందరు మూర్ఖులు అపోహలను సృష్టిస్తూ అదొక భయానక ప్రదేశముగా పుకార్లను పుట్టించారు। కానీ అది ఎంత అవాస్తవము। భక్తి శ్రద్ధలతో సర్వం నీవే దిక్కు అని నమ్మిన భక్తులను నీడవలే వెన్నంటే ఉంటూ ఎల్లవేళలా రక్షిస్తారు శ్రీ స్వామివారు। ప్రతి మంగళవారం అమావాస్య పౌర్ణమి కాలభైరవ అష్టమి అలాగే బహుళ అష్టమి ఇత్యాది పర్వదినాలలో స్వామివారికి విశేష పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు। ఎవరైనా మానసిక ఇబ్బందితో బాధపడేవారు ప్రతి మంగళవారం బూడిద గుమ్మడికాయను తీసుకొని స్వామివారి దేవాలయానికి వెళ్ళి దానిని చేతిలో పట్టుకొని మనసులో స్వామికి నమస్కారం చేసి ఆ గుమ్మడికాయను అడ్డంగా కోసి దాంట్లో ఉన్నటువంటి కాస్త గుజ్జుని తీసివేసి నూనె పోసి వత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి। ఇలా మీకు ఎన్ని మంగళవారాలు వీలైతే అన్ని మంగళవారాలు ఆచరించండి। ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇలా ప్రతి మంగళవారం ఆచరిస్తారో వారికి తప్పకుండా ఆ సమస్యను దూరం చేసి సదా వెన్నంటే ఉంటూ మిమ్మల్ని స్వామివారు రక్షిస్తూ ఉంటారు। ఎందరో మునులు ఋషులు ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడ సాధనను చేసి ముక్తిని పొందినవారు కోకొల్లలు। దేవతా సాధనను చేయువారికి ఈ క్షేత్రము గొప్పనైన సిద్ధక్షేత్రము। పిలిస్తే పలికే దైవముగా శ్రీ స్వామివారు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు కూడా దర్శనాన్నిస్తూ వారందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు। అష్టసిద్ధులకు అధినాయకుడైన శ్రీ కాలభైరవ స్వామి ఇక్కడ అష్టసిద్ధుల సాధన చేసేటువంటి వారికి అష్టసిద్ధులను కూడా ప్రసాదిస్తారు। ఎవరైనా సరే ఈ క్షేత్రంలో సాధనను గనక జప సంఖ్యను గనక అలాగే లేదా అతీంద్ర శక్తులను సంపాదించాలనేటువంటి సంకల్పం ఉన్నవారు ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మీ సాధనా బలాలను పెంచుకోవచ్చును। సమస్త పాప పరిహారాలకు నిత్యము గోవును సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి। నమస్కారం।